Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Last session lo manam DBMS ante enti, what are the objectives of DBMS anna vishayam gurinchi discuss chesamu. Ippudu ee session lo evolution of DBMS. Ee DBMS ni modata eppudu evaru kanugunnaru, tarvata ela deenni various persons ela develop chesukunta vacharu anna vishayam gurinchi ippudu telusukundam. Before going to that topic, students, మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ నేను చెప్తున్నటువంటి క్లాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చేసుకోండి. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్. ఇందులో ఫస్ట్ early 1960s ప్రారంభంలో మొట్టమొదటిసారిగా ఈ డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. ఎవరు అంటే చార్లెస్ బ్యాచ్మెన్. చార్లెస్ బ్యాచ్మెన్ వాజ్ ది ఫస్ట్ పర్సన్ developed DBMS. DBMS ని డెవలప్ చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ బ్యాచ్మెన్. అతను డెవలప్ చేసినటువంటి మోడల్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్. Integrated Data Store, IDS. Charles Batchman was the first person who developed DBMS, and that DBMS name is Integrated Data Store, and was developed based on network data model. ఈ డిబిఎంఎస్ ని అతను ఎలా డెవలప్ చేశాడు అంటే, దేన్ని బేస్ చేసుకుని డెవలప్ చేశాడంటే నెట్వర్క్ డేటా మోడల్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చార్లెస్ బ్యాచ్మెన్ అనే వ్యక్తి 1960s బిగినింగ్ లో మొట్టమొదటి డిబిఎంఎస్ ని, ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్ అన్న డిబిఎంఎస్ ని మొట్టమొదటిసారిగా డెవలప్ చేశాడు. ఇక్కడ నెట్వర్క్ డేటా మోడల్ అంటే ఏంటి అనేది నేను తర్వాత ఫర్దర్ కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ డేటా మోడల్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ అనేసి కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్, Late 1960s. After Charles Batchman, Charles Batchman తర్వాత 1960s లోనే అంటే 65 ఆఫ్టర్ తర్వాత అంటే కొంచెం ఇక్కడ ఎర్లీ అంటే 1960s ఎర్లీ అంటే 65 ముందు అని తీసుకోవచ్చు. దాని తర్వాత IBM stands for International Business Machines. International Business Machines was developed. Another DBMS which is known as Integrated Management System, IMS. IMS is a database system which was developed by IBM in late 1960s and was based on hierarchical data model. ఇది ఏ డేటా మోడల్ ఉపయోగించి అతను డెవలప్ చేశాడు అంటే హైరార్కికల్ డేటా మోడల్ ఉపయోగించి డెవలప్ చేశాడు. తర్వాత 1970 రిలేషనల్ డేటా మోడల్ వాస్
developed. Relational data model was developed by Dr. E. F. Codd. E. F. Codd అనే వ్యక్తి రిలేషనల్ డేటా మోడల్ ని డెవలప్ చేశాడు. దట్ మీన్ రిలేషనల్ డేటా మోడల్ ని, దట్ మీన్స్ హియర్ వీఆర్ రిప్రజెంటింగ్ డేటా, రిప్రజెంటింగ్ డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్. రిలేషన్స్ రిలేషన్స్ ఆర్ నథింగ్ బట్ టేబుల్స్. రిలేషన్స్ అంటే ఏంటి అంటే టేబుల్స్, విచ్ వాజ్ వైడ్లీ యూజ్డ్ నౌడేస్ ఫర్ క్రియేటింగ్ డిబిఎంఎస్. ప్రస్తుత కాలంలో మన డిబిఎంఎస్ ని క్రియేట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి మోడల్ ఏంటి అంటే రిలేషనల్ డేటా మోడల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ 1976 పీటర్ చెన్ డెవలప్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఎంటిటీ రిలేషన్షిప్ దీన్ని ఈఆర్ మోడల్ అంటారు. రిలేషన్షిప్ మోడల్ విచ్ వాజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డేటాబేస్ డిజైన్. డేటాబేస్ ని డిజైన్ చేసేటప్పుడు, బికాస్ ఇట్ ఈస్ ఏ గ్రాఫికల్ మోడల్, అదొక గ్రాఫికల్ మోడల్, ఈజీగా మనం డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. Nowadays also we are using the CR model for representing database in graphical format. Graphical format lo represent cheyadaniki use chestunnam. And after that in 1980 SQL structured query language, structured query language was developed by IBM. Structured query language was developed by IBM, which was very popular query language for designing databases. డేటాబేసెస్ ని డిజైన్ చేయడానికి ఉపయోగించే పాపులర్ క్వరీ లాంగ్వేజ్ ఏంటి అంటే SQL, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. దాన్ని IBM వాళ్ళు డెవలప్ చేశారు 1980. దాని తర్వాత ఇంకా మనకి ఇన్ 1980s నుంచి 1990s లో కూడా చాలా సాఫ్ట్వేర్స్, దట్ మీన్స్ సో మెనీ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ వర్ డెవలప్డ్ బై IBM, ఒరాకల్, ఇన్ఫర్మేక్స్, ఇలా రకరకాల సంస్థల చేత డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అనేవి చాలా చాలా డెవలప్ చేయబడ్డాయి. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే SQL సర్వర్, DB2, ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. MySQL, DB2, SQL సర్వర్, ఇలా రకరకాల డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అంతా కూడా డెవలప్ చేస్తా వచ్చారు. ఓకేనా, 1960s లో మొట్టమొదటిసారిగా చార్లెస్, మనకి మొట్టమొదటి డిబిఎంఎస్ ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ బ్యాచ్మ్యాన్. అతను డెవలప్ చేసినటువంటి డిబిఎంఎస్ పేరు ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డేటా స్టోర్. దాని తర్వాత అతను యూజ్ చేసిన మోడల్, ఏ మోడల్ ఉపయోగించి డెవలప్ చేశారంటే నెట్వర్క్ డేటా మోడల్. ఇన్ లేట్ 1960s లో సెకండ్ తర్వాత ఎవరు డెవలప్ చేశారంటే IBM కంపెనీ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే డిబిఎంఎస్ డెవలప్ చేస్తున్నారు. అండ్ వాజ్ డెవలప్డ్ యూజింగ్ ది హైరార్కికల్ డేటా మోడల్. ఆఫ్టర్ దట్ రిలేషనల్ డేటా మోడల్ వాజ్ డెవలప్డ్ బై ఈఎఫ్ కాడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ పాపులర్ డేటా మోడల్ విచ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ నౌడేస్ ఫర్ హియర్ వీఆర్ రిప్రజెంటింగ్ ది డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ టేబుల్స్. నెక్స్ట్ వన్ ఈస్ 1976 లో పీటర్ చెన్ డెవలప్డ్ ER model, entity relationship model, which is it is a graphical model which can be used for representing the databases in graphical format. It is also very widely using nowadays. Very widely we are using ER models for representing databases in diagrammatical form. For that we are using ER models. Taravata 1980 lo IBM vallu structured query language developed chesaru, which is the
most powerful query language still we are using. From that only another companies develop various types of DBMS softwares. Companies like IBM, Oracle, Infomix, Microsoft, ఇలా వాళ్ళు చాలా మంది ఇతర డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేశారు. ఎలాంటివి అంటే MySQL కావచ్చు, SQL సర్వర్ కావచ్చు, DB2 కావచ్చు, ఇలాంటివంతా కూడా డెవలప్ చేశారు. ఈ విధంగా మనకి ఈ డిబిఎంఎస్ అనేది డెవలప్ చేయబడుతూ వచ్చింది. దిస్ ఇస్ ది ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.